ఓకే నేను పెడతాను. నేను యాక్చువల్లీ బయటకు వచ్చాను, ఇంటికి వెళ్ళి పెడతాను. షూర్ షూర్ డెఫినెట్లీ డెఫినెట్లీ ఇంటికి వెళ్ళి పెడతాను చెప్తాను. మీరు ఉండేది హైదరాబాద్ అండి? హైదరాబాద్ సుచిత్ర దగ్గరలో ఉంటుంది. హలో फाइन सर. हेलो हाँ या सर रिमेंबर एक्सपीरियंस इज गुड सर. वी हैव हैड एवरीथिंग अप हियर. Sir, can you connect me with any other Telugu people? Okay, sir. I will give you. I will give you my number. So.
that number, sir, WhatsApp. Okay sir, if not today, tomorrow is it okay now sir? Things cannot go right away now sir. Okay sir, ping me to my WhatsApp number, okay? Thank you sir. Thank you.
Gracias.
ఎన్నప్పుడు మిగిలి
చేశాడు రాత్రి ఆరు నాకు ఏడింటికి ఇచ్చాడు ఇచ్చి చెప్పిన తర్వాత తొమ్మిది తెలిపాను కంపెనీ వచ్చి మాకు తొమ్మిది పొద్దున్నే మనకి బాలే బాయ్ అంటే మనిషి కదా ఎవరికంటే పవర్ గా పెట్టి మనిషి అడిగి పెట్టి అడుగుతుంది సెక్రటరీకి ఇచ్చాం కదా भाग रहे మీరు వచ్చేద్దరు
Thank you.
కనెక్టింగ్ కదా दो इंपर्को दो जी
నడుస్తున్నా ఎందు పోయి చెప్పండి ఇక్కడెక్కడ టైం ఉన్నాయా ఇది ఒకదేనా నర్సింగ్ రావాలన్నా ఒకటి అకాడమీ టీమా టీమ్ అనుకుంటు అది ఎవరు ऐसे छोड़ दिया ना जो क्या था छोड़ दिया सागर इसको मैं डीजे छोड़ा क्या करेंगे बोलो बाल के पीछे भागते क्या जी बाल को रोकते इसने उन डीजे तो फुटबॉल मार करके मार लेते भाग रहा बाल Gracias.
डाल ले दो कुछ भी नहीं होता, डाल ले दो। विकेट पर रख शकील, विकेट पर डाल, विकेट मिलती देख। विक्रम उसको सलीम को इधर लगा लो यार, इधर लगाओ, वो बच्चे को वहीं से रखो, इधर आओ सलीम। गेम खेल रहा हूँ, दार रहे हो, आ जाओ जल्दी आ जाओ। पीछे तो क्या चांद तो आते ना, दो क्या चांद छोड़ दिया हमारे। कीपर फिट नहीं लो, मंच बेस्ट कीपर उन नट मारे करेंगे। अरे कुछ बॉलर नहीं है बैटमैन का, देते कहीं को भाई, क्या बॉलर है क्या बैटमैन है तुम, क्या है कि एक ओवर में 100 रन मारने का दिए वो तो क्या है। देखो शकील भाई बाता सुना रहे हैं, यहाँ पे बैगन की बॉलिंग डाल दी है। स्कोर
మొబైల్ మీద బౌండరీ బాల్ బాగా బౌండరీ ఫస్ట్ ఓవర్ లో फील्डर आने के चलना वाला फील्डर कम रहा था गन्ने को नहीं लगा रहा उसके भरोसे पे क्या काम कर रहा था जो कहीं भी बोलो उसको कहीं भी जरूरत नहीं इतना बड़ा प्लेयर है इसका चलने से नहीं आ रहा उसको सामने आला होते हैं और काम करने को
Thank you.
నాకైతే ఫస్ట్ అనిపించింది వాళ్ళు పెట్టేసరికి
నేను ఎస్ఆర్కి కొంచెం పెట్టేసాను తినలేను ఎందుకు తింటుంటే వెళ్ళిపోయింది ఎస్ఆర్కి మళ్ళీ పెట్టించుకున్నాడు ఎక్స్ట్రా నేను డబ్బులు తీసుకోలేదు ఎక్స్ట్రాకి చాలా బాగుంది మేము లాస్ట్ టైం ఒకసారి తిన్నాం దిలీప్ నేను ఏదో అక్కడి నుంచి మ్యాచ్ ఆడేసి ఇక్కడ ఇంకో మ్యాచ్ ఉంటే అందులో తిన్నాను చూసుకుంటే వెళ్ళాం కానీ ఎక్కడ కనిపెట్టాం అని చెప్పి అదే మేస్కన్నాడు సపరేట్ ఆడుకునే అడగాలి 70 రూపీస్ అంటే ఓకే మీకు ఎక్కడంటే డిఫెన్స్ ఉంటుంది మనకి ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుందా దానికన్నా ముందే అక్కడ లెఫ్ట్ సైడ్లో మధ్య రోడ్ల మధ్యలో మసీదు నువ్వు అక్కడ నుంచి వచ్చే సిగ్నల్ దాటంగానే అటు నుంచి వస్తావు సుచిత్రం నుంచి పంపలు దాటేసి సిగ్నల్ లాస్ట్ సిగ్నల్ అదే పండుగ పోయి ఇంకేదో చాలా దూరం కానీ టైం ఉంది కదా అని చెప్పి అట్లా ఇంకా చూసుకుంటే ఒకటైతే చూసాను ఇది కొత్త గ్రౌండ్ లో బాల్ పడింది చెట్టు దగ్గర ఓకే పర్లేదు సాగర్ వెళ్ళండి దుర్గాప్రసాద్ సారీ దుర్గాప్రసాద్ బాగా బాగా రఘు అని ఒక అతను వస్తుంది వెళ్తానా మొన్న ఒకటి ఆడాం మేము కొంచెం తినేయాలి తర్వాత మజ్జిగ వేసుకోవాలి తినేయాలి ఎక్కడన్నా మీద
देखो आर्ट्स में इनसे नहीं क्या नहीं है जैसे जैसे वाले स्कूल है ना ये भी जो नॉसेल है तो बक्का है इसमें वाला तिरुपति लग रहा है तिरुपति ने कुछ काटे बटे काटे जी ना ये लोग ना ये लोग रहा इनके मरे ये कुछ नंबर देते हो सर हाँ अलग नंबर में नाम नाम दे चलाए रह बड़े ओह इतने से चलाए मेरे पौर ऐसा करा सुन असल है ना यार ये कौन लेकर आया ये रिलेटिव आई थिंक कौन जोड़ो अतुल जवाब में जोड़ो हाँ अलग चीज़ लेकर पहला नालो उधर ये लोग आते हैं तो वाला अरे अतुल ये जोड़ा वाला चीज़ है कैसा लेकर इन्होंने बम्बर देखने जाओ ऐसे आओ हाँ हाँ ओके ओके नए बोर्डिंग नारे ग्राउंड पे नारे हैं मंगलवार माँ बोल रही है क्यों बोल रही है सेपरेट हैं चलो आप मैं बाहर तो चल लेंगे ले लेंगे हाँ मत पे ये तो जाम का होगा ఫోన్లో ఉంటుంది యాప్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం ఆ డాక్టర్ నేను అక్కడ వస్తాను
అది కిక్ చేసి ఏమి కూడా తీసుకొచ్చాము ఇక్కడ నుంచి కూడా పట్టింది అప్పుడే కాదు అది అయిపోతుంది मार्निंग टाइम आफ्टरनून रु అక్కడే లంచ్ క్యారీ తీసుకెళ్ళి అక్కడే తినేసి ఈవినింగ్ కూడా 6 7 7:30 8 వరకు తీసుకొని ఒకేసారి వచ్చేస్తాను. 6 7 వరకు ఉండి వచ్చేస్తాను. కొంతమంది నేనే మళ్ళీ వెళ్ళిపోదామని చెప్పి ఇంటికి వచ్చేస్తాను. కొత్తగా బాగా రెస్ట్ తీసుకొని పడుకొని మళ్ళీ 6కి వెళ్తాను. 6కి వెళ్ళి ఒక 2 అవర్స్ చేసుకొని 9 Yeah.
बैट्समैन है स्विंग हां अंदर के दिल से इतने को इधर पकड़ गया आई ना अंदर के नहीं बैठ
అంటే మన పార్ట్నర్ ఇంకా పార్ట్నర్ అంటే ఇంకా ఆయనకి మనకి సంబంధం లేదు డేలో ఇట్లాంటి వచ్చింది లెక్కలే కన్నా ఆయన ఖర్చు పెట్టింది డబుల్ డెవలప్మెంట్ నైట్ మీరు వస్తున్నారా? కరెంట్ బిల్ వస్తుంది సంబంధం లేదు. నితిన్ ఆ చోట్ల 7 లక్షలు సిక్స్ ఆయన కోచింగ్ ఇచ్చారు. అదే కోచింగ్లో మా వస్తున్నారు అన్న జనాలు వాళ్ళు చాలు తీసుకుంటే 1000 మరి పర్సనల్ కోచ్ మీద పోతుంది. రెంట్ ఎంత? రెండు 15,000 15,000 మన ఇద్దరులో షేర్ ఉంటుంది. అదే ఇద్దరు ఆయనకైతే బాగా వస్తుంది. అంటే ఓన్లీ క్రికెట్ మీద వేసాడు. అవునులే అవును వేరే చేసాడు లేదు ఉంటుంది దాని దగ్గర భీము కూడా అక్కడ భీము అన్నది సురారం కాదు ఇది గాంధీరామంలో డెవలప్ అయిపోయింది శ్రీకాంత్ అని పెట్టుకున్నాడు.
నేను ఫస్ట్ నీ పేరే ఉండేది కదా ప్రశాంతనే ఉండేది ఫస్ట్ మీది షాప్ ఓకేనా నీకు ముందు జాబ్ చేయట్లేదు ముందు ఏదో జాబ్ చేస్తుంటాయి నాకేంటంటే డిగ్రీనే పక్క కాదండి కొంచెం ఏంటంటే చదివేది వచ్చి అప్పుడే చూడాలని చుట్టాలి మీరు వాళ్ళు గుర్తొచ్చారు ఇంత ముందు ఏంటంటే దాని డాక్టర్లు వీళ్ళు వాళ్ళు గుర్తొచ్చారు సురారం అంటే మీరే గుర్తొచ్చారు మీరు వాళ్ళు అంటే మా ఇంటి పక్కకి ఉంది వాళ్ళు వేరే అప్పటి మా పాపను బాగా అడిచింది నాకు అక్కడ బ్రేక్ వచ్చినా లేకపోతే నాకు డిగ్రీ మన ఇంజనీర్ చేస్తుంటే ఎక్కడ పోయేది అంటే ఇంటర్ 8 కల్లా అయిపోయింది 2007 కల్లా అంటే అప్పుడే రాజేంద్ర రెడ్డి పెట్టాడు మా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు ఫారెన్ లోనే ఉన్నాడు మొత్తం ఇప్పుడా నేను 2006లో 2005లో వచ్చాను నుంచి టైం అంటే ఎండింగ్లో వచ్చాను అక్టోబర్లోనే 2006లో ఫిబ్రవరి జాబ్ వచ్చింది ఈ కంటిన్యూ అదే జాబ్ చేశాను 2013 ఎండింగ్ టెన్త్ చేస్తాను చేశాను తర్వాత మధ్యలో వేరే కంపెనీకి వెళ్ళా అక్కడ ఈ కంపెనీ వాళ్ళు ప్రాబ్లం చేసి తీపి చేశాను నుంచి వచ్చేసాము ఆ కంపెనీ వాడు ఏం చేసి అంటే వాడు చేసి వాడు ఒకేసారి 200 మంది మీకు చేసుకున్నాడు ఆ కంపెనీ వాడు కేసు లేదు పెట్టాడు అన్నీ సో అవన్నీ తిరగలేక కావలేక కాంప్రమైజ్ చూసి మమ్మల్ని తీసేయాలని వాళ్ళు అడిగారు మమ్మల్ని మీరు మళ్ళీ వచ్చేసాము అప్పుడు వచ్చారు వచ్చారు కాకపోతే వెళ్తే లేదు మైనర్ ఏదేదో మళ్ళీ వచ్చారన్నారు ఏదో ఆ ప్రమోషన్ వెళ్ళాలని బయట మెయిన్ మళ్ళీ అందుకని చెప్పి తర్వాత మెడియా అంటే ఆరేం కాదు టెన్షన్ లేకుండా ఏదైనా జాబ్ చేయాలి మనం రెస్పాన్సిబిలిటీ లేకుండా కాకపోతే నీకు ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది అది కొంచెం ఉంటుంది
కాకపోతే చేయకపోతే కోటికి ఇప్పుడు కూడా ప్రాబ్లమే అక్కడ మొన్న ఇచ్చేసాడు ఒకటి ఓరి నాయనో వచ్చి గ్లౌజులు ఇచ్చిన పడేస్తాడు బ్యాగ్ బ్యాట్ ఇచ్చిన పడేస్తాడు మళ్ళీ బాలు ముందే ప్రభేదాన్ని నమ్మారు పెద్ద పేర్లు నేను అదే చెప్పాను నేను రాజేష్ కదే చెప్పాను ఇంకోటి రన్ అవుట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్న వాడిని ఇచ్చేస్తున్నాడు ఎక్కువ బ్యాట్స్మెన్ ఫేవర్ ఉంటాడు ఇచ్చేస్తున్నాడు మా దాంట్లో అయితే లాస్ట్ రన్ అవుట్ నాకు అంటే క్రీజ్ కనపడాల కాకపోతే బ్యాట్ పెట్టడం అది ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండదు మాకు మ్యాచ్ ఛాన్స్ ఉంది అవును కళ్యాణ్ సైడ్ కళ్యాణ్ ఉన్న సైడ్ అది సిక్స్ రన్స్ కొట్టాలి అవును కొట్టలేదు అది స్వతంత్రం ఉండదు లాస్ట్ బాల్ వరకు వెళ్ళాల్సింది మ్యాచ్ అది అక్కడ నేను చూస్తున్నా వీడియోలు అదొకటి అంతకుముందు ఇంకో రెండు అవుట్ అవుతుంది అది కూడా అట్లేదు నేను ఇంకో అతను అది కూడా రెండు అవుట్ నేను రాజీ చెప్తాను ఎందుకంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నప్పుడు బ్యాట్స్మెన్ సేవ మాకనే కాదు ఎవరికైనా ఇంకోటి ఎల్బీడబ్ల్యూ లైన్ లైన్ ఇంటి నుంచి వెళ్తుందంటేనే ఇవ్వను అందుకే ఆ సైడ్ వచ్చేది మ్యాచ్ కొట్టా ఒకటే బాల్ కదా ఎల్బీడబ్ల్యూ ఆడి ఇస్తాడు ఫస్ట్ మ్యాచ్ ఇద్దరే మాట్లాడుతుంది చూసుకోమంటే ఎందుకంటే మరీ ఓవర్ వద్దు నువ్వు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నప్పుడే ఇవ్వు అట్లని చెప్పి నాటౌట్ అవుట్ ఇవ్వమని ఆవిడ నాటౌట్ ఇవ్వమని చెప్పట్లేదు ఎల్బీ చూసుకో మా ఊర్లో ఎల్బీ పెడతారు అంటే టర్ఫ్ వేసి ఆడుతుంది మ్యాట్ వేసి ఆడతారు ఎల్బీడబ్ల్యూ ఉంటాయి కానీ ఎవడి ఇవ్వడు ఎల్బీడబ్ల్యూ ఇదే ఇందే ఫైనల్ చేస్తారు అదే అంటారు వాళ్ళు ఇటు 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 అంటాడు ఒక్క ఎల్బీడబ్ల్యూ వాడు ఒక్కటి కూడా వీళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు అబ్బాయిలు ఎవరు వీళ్ళే బ్యాట్స్మెన్ వీళ్ళు ఆడుతున్నారా వీళ్ళే ఎవరు ఎవరు పోతారా అంతే కానీ ఎల్బీడబ్ల్యూలు ఉన్నాయి ఉన్నాయి దీనిలాగానే యాప్ ఉన్నాయి స్కోర్ బోర్డు ఆ వాటిలో వచ్చాయి మా వాటిలో చూసి అమ్మ మన పేరు ఉంది ఇక్కడ ఎంత స్కోర్ ఉంది అనుకునే వాళ్ళు అంటే ఎక్కువ మ్యాచ్ అంటే స్కోర్ బోర్డు అని కొన్ని ఉన్నాయి సో వాటిలో ఆడేవాళ్ళు ఎప్పుడు అప్డేట్ అవుతున్నాడు అప్డేట్ అవుతున్నాడు ఫాస్ట్ సర్వీస్ ఉంది ఇంకోటి వచ్చేసి బట్ వీళ్ళు బాగా సర్వీస్ నెంబర్ వన్ ఉంది ఇంకోటి ఏంటంటే ఒక సపోజ్ మనం క్రికెట్ రోజుల్లో 1000 రన్స్ అని మళ్ళీ నా క్రికెట్ రోజులోనే ఏమంటాం అంతే కదా మరి వేరే స్కోర్ అడిగారు కదా అదే ప్లస్ అయిపోయింది ఏ
గేమ్ ఫస్ట్ మ్యాచ్ వచ్చినప్పుడు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నాను స్కోర్ వస్తుందని నేను అవును ఎంపైర్స్ గుడ్ అంపైర్స్ గుడ్ బాబు అంపైర్స్ గుడ్ అంపైర్స్ వెళ్ళిపోతారు అన్న ఓకే 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 गौतम कुमार गौतम कुमार फ्री बाल अरे नैट प्राक्टिस अरे क्रिकेट इयर तुंदर इवर अंत हिटिंग मरी दाँ याब अलौट आरोप पदार मन ओडे कवर बाल बाल रही रन डबल डबल राबल रात अल राजेश अंत वाल सैड आ
ఏమన్నంటే నువ్వు వెళ్ళిపోతే ఇద్దరు కావాలన్నాడు నేను రాకపోతే ఇప్పుడు ఇందాక నువ్వు అదే అంటున్నావు నాకు అర్థం కావట్లేదు మాటేమి ఆడ్డాను నాకు అర్థం కావట్లేదు ఇందాక నుంచి వస్తున్నావు కదా से ढाई बजे से मैच मैच बजा रही 3 बजे स्टार्ट होता है मैच अरे फ्री कार्ड तो मैं रोटेट से और चेक करा था जोर से होता टाइम पर कैसा ना टाइम पर ना ये दासर कितने का इनका हाँ मेरे को इधर ही है ना राष्ट्रीय है ना इनका अंपायर का चार्जेस कैसा रहता 1500 पर डे 1500 पर डे कितना मैचेस रहता है कितना 3 मैच मतलब वही 15 ओवर का चले चले वो 2000 ऐसा एक ही मैच का बोले एक दिन के लिए कब है एक ఇప్పుడు మనము రెగ్యులర్ కదా అవును మెయిన్ అంపైర్ని పెట్టుకొని లెగ్ అంపైర్ కంపెనీ అన్న తర్వాత హైఫై వాళ్ళే పెట్టుకున్నాడు కూడా ఆడాలి అజీజ్ నగర్ హైలైట్ Thank you.
पूरा निकल जाएगा। हां ठीक से बैठा नहीं फील्डिंग है। फील्डिंग जाना तो भाई पड़ा बाबू नु बाइक पर आडे हो जाए अंडा असल टैगी लाडे हो अंडा मल्ली पाना दगर ले को आ सर टैगी इकोटी एपीसीआर ने पक्कन सुपर उंडा ग्राउंड बाउंड्रील కొంచెం దూరమే లే గాని సూపర్ ఉంటది శంషాబాద్ అంటే మీకు బిగ్ బ్యాట్ అనేది సైడ్ బ్యాట్ ఇక్కడ అది దగ్గర దగ్గర ఎంటర్ ఉంటది అన్న అక్కడే ఉండాలి దగ్గర కూడా ఉన్నాయి 10 ఇయర్స్ అక్కడే ఉన్నాను అవునా అక్కడ మాస్టర్ క్రికెట్ గ్రౌండ్ ఇప్పుడు గ్రీన్ పిచ్ ఒకటి అన్ని బట్ గ్రీన్ పిచ్ ఒకటి నువ్వు నా ఆ వీడియో పంపించావు కదా నా దగ్గర జేబీ ఒకటి ఉంటది అదో ఈ జేబీ పాపర్ వీడియో పంపించావు ఇంకా కొత్త గ్రౌండ్ చాలా मन कोंपल फोन करना ना मेरे इधर ही आते आराम से लास्ट इकडनी అన్ని ఇట్లా ఉంది చేపిస్తాం సేమ్ దాల్ గారి సేమ్ దాల్ గారి ఇస్తాం
ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అయితే ప్లేయర్ వచ్చి 940 నార్మల్ లార్జు ఇంకే అసలు అంటే వెంటనే అడిగినాము కదా ఫోర్ డేస్లో చేసి ఇచ్చాము టీ షర్ట్ ప్లస్ ట్రాక్ ప్యాంట్ అన్నమాట మాకు 400 విత్ ట్రాక్ మేము రెండు ప్లేయర్ టీ షర్ట్ ప్రింటింగ్ తీసుకున్నాం ये मेरा गांव का आज एक प्रोग्राम है वो भगवत है ना तो भगवत गीता ओडिशा तो वहाँ एक इनको लेके यार 25 लाख चल रही और 75 लाख से वो स्टेज गए कोई भी ఇవాళ మనోళ్ళు ఉన్నారా ఇప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళు సింగిల్ హ్యాండ్ చేస్తుంది అన్న ఇది అన్ని సింగిల్ హ్యాండ్ మొత్తం అన్ని ఏం కావాలంటే ఉంటే అది అవుతుంది కదా మన దగ్గర లేదా మనకి అన్ని పూర్తి ఒక కొడారు వస్తే మనం ఇట్లా చేస్తాం నిన్న ఆడిరా రావస్ నిన్న లేదు నిన్న క్యాన్సిల్ అయింది లేదంటే నేను అంటే మీకు చెప్పేవారం కుదరదు అన్నారు అవును అది గ్రౌండ్ క్యాన్సిల్ అయింది వాడు వన్ డేకి ఇచ్చేసాడు బాగా ఎంజాయ్మెంట్ ఆ మ్యాచ్ ఇక్కడ కంటిన్యూ వెన్నలతా శాస్త్రి వాళ్ళు మన వరల్డ్ ఇంటర్నేషనల్ స్పీచ్ పొజిషన్ మందు గింజ అన్నీ ఉంటాయా కాదు చికెన్ మర్చి మటన్ ఏది 7 డేస్ ఉంటుంది ఫుల్ స్ట్రైక్ విలేజ్లో అవునా విలేజ్ మీకు ఇప్పుడు గ్రౌండ్ దగ్గర ప్రొవైడ్ చేస్తారండి అవడా రెవెన్యూ కూడా ఉంది కదా కష్టమైపోయింది అదే మన యాక్చువల్లీ వాళ్ళు పాత కంపెనీ నా ఎల్ఎన్టీలో కూడా చేసింది వాళ్ళు వాళ్ళు స్లాబ్ వాళ్ళు వాటర్ ప్రూఫింగ్ వాళ్ళు ఏం చూసింది నాకు మంచి తెలుసు చచ్చిపోయాడు వాళ్ళు ఏ కాదు చిన్నగానే కీపింగ్ మీద కూడా కాన్సన్ట్రేట్ కరిగే బ్లాక్ కరిగే కీపింగ్ వావ్ 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 క్యా సూపర్ డాల్ సరే బాడీ చేసి ఓకే ఏ బ్యాటింగ్ అయితే పోస్ట్ బౌలింగ్ బౌలింగ్ అంటే టాప్ బ్యాటింగ్ ఏ మామా జంప్ బాల్ తీసుకోవాలి ఓకేనా వన్ థింగ్ కాదు ఓహో వన్ థింగ్ లో ఒకసారి అన్నకి చెప్పాం ఆ రోజు ఈడ వచ్చి అన్నయ్య గారు రోజు కంటల మిస్టర్ బాబీ పొద్దున్నీ కూర్చోబెట్టాం ఇక్కడ నేనే మా దాంట్లో ఆడుతున్నాను మాకు ఆడిపోయి తక్కువ పడుతుంది కదా తక్కువ
అది నేను గ్రౌండ్ సౌండ్ చేసి అన్నకు ఫోన్ చేసాను తెలిసింది. ఈ ఓడు చెప్పడా అన్న అనకూడదు కానీ చూతేగాడు చెప్పిండు ఏమంటారు సార్ నీకు మెసేజ్ పెట్టినా అన్నాడు. మెసేజ్ అంటే నేను సాటర్డే స్టార్ట్ క్యాన్సిల్ పెట్టినాను అంటే అడిగినట్టుగా సాటర్డే స్టార్ట్ అంటే చూసావు అసలు ఆయన ఏమంటాడు నువ్వే పెట్టావు కదా సాటర్డే నాకు స్టార్ట్ క్యాన్సిల్ చేయమని చెప్పి అన్నాడు. కన్వర్సేషన్ చూడన్నా అని చెప్పినాను. మళ్ళీ ఏమంటాడు అసలు నువ్వు సాటర్డే అడగలేదు అడగానే నేను క్యాన్సిల్ ఎట్లా మెసేజ్ పెట్టినా అంటే లేదు రాజు వాళ్ళే అడిగిరి ఏదేదో సోజ్ చెప్పిండు అని గ్రాండ్ ఎరీనా అది కొంచెం దూరం అయితే కొంచెం క్లియర్ క్లియర్ మనం తీసుకోలేము వెహికల్ మూమెంట్ మనం ఇక్కడ నుంచి ఎంత వాళ్ళతో తీసుకెళ్తాం బస్ ఉంటుంది. ఓకే నేను నేను మాట్లాడు నేను ఎవరికి చెప్పాలి సాయి ఏయ్
ఇట్స్ వర్కింగ్ ఇంత పాయింట్ ఉందన్నా అది ఎప్పుడు అరపోతుందో తెలియదు నాకు అరగంటకు ఒకసారి ఎక్కడతా అరగంటకు కాదు అన్ని ఇంకా ఒకసారి ఎక్కడ వాడి బోయ్ ఈజీ ఈజీ బోయ్ గ్యాప్ అది ఫోర్
Thank you.